ఎక్స్‌ప్రెస్ ని చూద్దాము. నాగార్జున కథానాయకుడిగా గ్రామీణ నేపథ్యంలో బంగారరాజు సినిమా రూపొందుతోంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చైతు కృతి జంటగా కనువిందు చేయనున్నారు. నాగు సొంత బ్యానర్ లో ఈ మధ్యనే సెట్స్ పైకి వెళ్ళిన ఈ సినిమా చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. లుక్ పరంగా నాగార్జున కూడా మంచి మార్కులు కొట్టేశారు. తాజాగా ఈ సినిమాలో కృతి శెట్టి పోషిస్తున్న నాగలక్ష్మి పాత్రను పరిచయం చేస్తూ ఆ పాత్రకు సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశారు. నాని తొలిసారిగా చారిత్రక నేపథ్యం కలిగిన శ్యామ్ సింగరాయ్ సినిమా చేశాడు. వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమాకి రాహుల్ సాకృత్యన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నాని రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారు. ఆయన సరసన కథానాయకులుగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా, సెబాస్టియన్ సందడి చేయనున్నారు. డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమాను తెలుగులో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో అఖండ సినిమా రూపొందింది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలను పోషించారు. మోతుబరి రైతుగా అఘోరంగా ఆయన ఈ సినిమాలో అభిమానులను అలరించనున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో ఆయన సరసన నాయకగా ప్రజ్ఞా జైస్వాల్ సందడి చేయనుంది. ఈ సినిమాలో పవర్ఫుల్ ప్రతినాయకుడిగా శ్రీకాంత్ నటించారు. మరో కీలకమైన పాత్రను జగపతి బాబు పోషించారు. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. చిన్న బ్రేక్ తర్వాత విక్రమ్ యాక్షన్ మళ్లీ షురూ అయింది. కమల్ హాసన్, ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రధారులుగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా విక్రమ్. ఇందులో విక్రమ్ పాత్రలో కనిపిస్తారు కమల్. ఈ సినిమా తాజా షెడ్యూల్ కోయంబత్తూర్ లో మొదలైంది. ఇప్పటి వరకు జరిపిన షూటింగ్ లో కమల్, విజయ్ సేతుపతి కాంబినేషన్ సీన్స్, ఫాహద్ సీన్స్ ను విడివిడిగా తీశారు. తాజా షెడ్యూల్లో కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ కాంబినేషన్ లో సీన్స్ ను షురూ చేశారు లోకేష్. ఇవి యాక్షన్ సీక్వెన్స్ అని తెలిసింది. లేడీ సూపర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ తో నీరాజనాలు అందుకుంటున్న స్టార్ హీరోయిన్ నయనతార 37వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రియుడు కాబోయే భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ నయన్ పుట్టినరోజు గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు. స్పెషల్ పార్టీతో తన లేడీ లవ్ ను సర్ప్రైజ్ చేశాడు. బాణసంచ ఆకాశం అంతా వెలిగిపోయింది. వికీ సర్ప్రైజ్ బర్త్డే బ్యాష్ మామూలుగా లేదు.